ఇప్పుడు మనకి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతారు అనుకుంటున్నావు? నేను గెలవాలని బీజేపీలో గెలవాలని కోరుకుంటున్నాను. ఓహో, బీజేపీ రావాలనుకుంటున్నారు? ఎందుకు బీజేపీ ఎందుకు రావాలంటే? మా పేద వాళ్ళకి అండగుంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం మంచి చేస్తలేదు అంటారా? ఉన్న ప్రభుత్వం వాళ్ళ సార్థం చూసుకుంటున్నారు, మాసుంటలకు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఎవరికి చేశారు అంతా వాళ్ళకే అవుతున్నది, మాసుంటలకు రాలే వాళ్ళ సాయం. అంటే ఇప్పుడు ఉచిత పథకాలు అని పెడుతుంది కదా, రైతు భీమా, రైతు బంధు అని, దళిత బంధు, ఎలక్షన్ కూడా పెడతాడు. అంతకన్నా వెనుక ఏడా నడుస్తున్నాయి, ఎలక్షన్ అని స్పెషల్గా పెడుతున్నాడు. ఎలక్షన్ తర్వాత ఉంటాయా? అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అని ఇట్లా ఎవరైనా పెళ్ళిళ్ళకి ఇస్తున్నాడు కదా, అట్లా మీకేమన్నా అందినాయా పథకాలు? మాకు పెళ్ళికి ఇద్దరు పిల్లలు కానీ ఎవరికి అందలే. అంటే ఇప్పుడు టోటల్గా ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? రావాలని కోరుకుంటున్నా, గెలవాలని భావిస్తున్నాను. బీజేపీ రావాలనుకుంటున్నారు? ఓకే ఓకే. ఇప్పుడు మనకి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతారు అనుకుంటున్నారు? సీఎం ఏమైతే కేసీఆర్ వస్తారు. కేసీఆర్ వస్తాడు. అంటే మీరు ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఇదే రావాలి తెలంగాణ. అంటే ఎందుకు ఈయననే రావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏంది అంటే ఇప్పుడు నడుస్తుంది కదా, ఎవరు ఏం చేయలే, ఇప్పుడు ఈయన చేస్తుండు ఏదో ఒకటి. ఇప్పుడు మాకు టెక్స్ మాప్ చేసిండు, ముంగట ఏం చేస్తాడో ఏమో అట్లా అని. ఇంతకుముందు ఎవరు సీఎం చేయలే కదా, ఈ సీఎం చేస్తుండు మళ్ళీ ఈయననే వస్తే మంచిది. అదే కేసీఆర్ కాకుండా వేరే ప్రభుత్వం రావద్దని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఎవరు ఎట్లా వస్తారు ఏమో, ఈయన 10 సంవత్సరం మంచిగా చేసిండు కదా, అది ఆలోచన, ఇంకా ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, చేస్తారో లేదో. ఇప్పుడు ఉన్నది ఈయన కూడా చేసిండు, మా చేసిండు, కానీ ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తా అది ఇస్తా అంటే ఎవరు బాధ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఇవ్వలేదని వేరే పార్టీ ముంగట ఆయన ఎట్లా వస్తాడో ఏమో, మళ్ళీ ఆయన కూడా ఇదే పెడతాడు అది అని. ఈ సీఎం ఉంటే అడగడానికి ఒక హక్కు ఉంటుంది కదా అది. అంటే ఇప్పుడు ఉచిత పథకాలు అన్ని పెట్టింది కదా, రైతు బీమా, రైతు బంధు అని, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ మీకు ఏదన్నా పథకాలు అందినాయా? మాకు అది పెళ్ళిది వచ్చింది కదా, మాకు 2 పెళ్ళిళ్ళు చేసినా నేను, శాది మువారకు 2 వచ్చింది, మా బిడ్డది ఒకటి, మా చెల్లెలది ఒకటి. అట్లా ఉన్నది, కొన్ని కొన్ని పని అవుతుంది, కొన్ని అవుతలేదు. ఇప్పుడు సడన్లీ ఇప్పుడు పట్టుకొని ఆయనకి అరే ఈయన చేయలే కదా, వేరే మా పట్టుకుందామంటే ఎట్లా అవుతుంది, అది గాడు పని కదా. కొత్త ఆయన ఇప్పుడు వస్తే కూడా వేరే సీఎం, మళ్ళీ ఆయనకి మొత్తం వేరే పని పెట్టుకోవాలంటే 2 సంవత్సరం 3 సంవత్సరం పోతుంది, 5 సంవత్సరం దోలాడానికే పోతుంది, మళ్ళీ 5 సంవత్సరంలో ఏం చేస్తే చేస్తాడు, లేకుంటే పోతుంది అది. ఈయన అంటే ఇప్పుడు చేస్తుంది కదా, 8-9 సంవత్సరం నుంచి చేస్తుండు అట్లా అని ఆశ. ఏం లేదు. ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు ఉన్న మన ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంది? ఇది ఏంది అంటే ఇప్పుడు ఎట్లా అన్నా, ఈ బీజేపీ ఉంది కొట్లాడడం తప్ప ఏం లేదు, ఏ పార్టీ వస్తే ఏం లేదు. మాకు వీళ్ళేమున్నారు అంటే బీజేపీ కులం పట్టుతారు, పని చేసేది లేదు. మీరున్నారు, నేనున్నా మనుషులే కదా, వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు, వాళ్ళే ఉండాలి అంటే అన్నీ మనుషులే కదా, జంతువు కాదు కదా. ఇప్పుడు ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, నేను ముస్లిం, ఇప్పుడు జంతువు కాదు కదా, క్రిస్టియన్ ఉన్నారు, వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, మేమే ఉండాలి అంటే అది కాదా. ఇక నలుగురిది పని. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, మీరు ఇద్దరు ఒకటే కులం ఉన్నారో లేదో, ఇప్పుడు ఒకటే కులం ఉండాలి అంటే 4 ఉంటేనే ఏదో పని అవుతుంది, ముస్లిం కావాలి, క్రిస్టియన్ కావాలి, అన్నీ కావాలి, అది ఒక లోకల్ మైండ్ ఫ్రెష్. ఇప్పుడు ఎలక్షన్ వస్తే కూడా బీజేపీది ఏమున్నది, మాది రామ్ చెప్పాలి, రామ్ చెప్పాలి అని అది పోయింది, ఇప్పుడు హనుమాన్ చెప్పాలి అంటుండు, అవి తర్వాత ఏం చెప్తా అంటాడో ఏమో, అది ఒక మైండ్ అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు అంత పెద్ద సీట్ మీద కూసి కూడా ఆలోచన మైండ్ డివైడ్ చేస్తలేరు మంచిది, అదే కొట్లాడడం పుల్లలు పెట్టేదే పని. ఇప్పుడు ఈయనది ఏమున్నది అంటే, ఈ సీఎంది అంటే జాతం అది ఇది లేదు, అందరు మంచిది అని నడిపిస్తుండు. అట్లా కోపం లేదు, ఆయన డబల్ బెడ్రూమ్ ఇస్తాడు, అది ఇస్తాడు, ఇయ్యలేదు అంటే గవర్నమెంట్ పని. ఇప్పుడు ఆటో ఉంది, ఈడ పెట్టుకొని 2 గంటలు అయింది, సవారీ వస్తలేదు, వాడే చేసిండు అంటే ఎట్లా, ఎవరి అదృశ్యం ఎట్లా ఉంది అట్లా నడుస్తుంది. ఇప్పుడు మనకు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో నెక్స్ట్ సీఎం ఎవరైతారు అనుకుంటున్నావు? కేసీఆర్ అవుతాడు. ఆ రాబోతే నోట్ల చుల్లి పెడతా, మోడీ గారు వస్తే అమ్మంది ఇంకేస్తా, కేసీఆర్ రావాలి. అంటే కేసీఆర్ రావాలని ఎందుకు అనుకుంటున్నావు? కేసీఆర్ మా ప్రజలకి సాయం చేస్తున్నాడు అట్లా, 2000 పెన్షన్ పైసలు పెంచినాడు,
1000 రూపాయలు పెంచినాడు, 3000 అయినాయి. ఇప్పుడు మంచి చేస్తున్నాడు. కేసీఆరే గెలవాలి, కేసీఆర్ గెలవాలి. లేకపోతే గెలవకపోతే అమ్మని తెంగించుకోని అంతే. ఆడే గెలవాలి, ఆడే గెలవాలి. ఆ గెలవకపోతే నోట్ల సుల్లి పెడతాను. అది ఇప్పుడు మనకు అన్ని పథకాలు పెట్టినాయి కదా, ఉచిత పథకాలు. సో అవన్నీ మీకు ఏమైనా అందినాయా? ఏమందలు? బస్ పాస్ ఇప్పిస్తలేడు, బస్ కిరాయిలు తక్కువ వేస్తలేడు, ఎక్కువ వేస్తున్నాడు. ఇక్కడికి వెళ్ళి శంషాబాద్ నుంచి ఇక్కడికి బాగానే పైసలు తీసుకుంటున్నాడు. టికెట్లు తక్కువ వేయాలి, ట్రైన్ టికెట్లు తక్కువ వేయాలి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి రైల్వే స్టేషన్లు మెట్రో తక్కువ వేయాలి, టికెట్ పాసులు తక్కువ వేయాలి, డే పాసులు అన్నీ తక్కువ వేయాలి, జీతాలు పెంచాలి. అంటే ఇప్పుడు మీరు మాకు ఏ పథకాలు నీకు అందలేవు, ఇవన్నీ పెంచాలి, ఇంకేం కాలేవంటున్నావు, మరి మళ్ళీ కేసీఆర్ రావాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు పెంచే, ఇప్పుడు పెంచే, ఆడు పెంచితే మంచిది, పెంచకపోతే మోడీ ఆడు అంతే. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వము ఎందుకు రావద్దు అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తారు. అదే, కేసీఆర్ కాకుండా వేరే వాళ్ళు ఎందుకు రావద్దు అనుకుంటున్నారు? వద్దు, కేసీఆర్ వస్తారు, కేసీఆర్ వస్తారు, కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తాడు. ఆయనకే అందరూ ఒకటి ఆయనకేస్తారు, ఆడొస్తారు. జీతాలు అన్నీ పెంచాలి, అన్నీ ఇవ్వాలి, అయితేనే మంచిది, లేదే కాని పని. ఓకే, మీరు ఆంధ్ర అంటున్నారు కదా, సో ఇప్పుడు ప్రజెంట్ సీఎం జగన్ ఉన్నాడు కదా, నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు, ఆయన్ని ఎందుకు వస్తాడు అనుకుంటున్నారు? వస్తుందా? అప్పుడు చేశాడు బాబాయ్, కాక చంద్రబాబు నాయుడు రావాలి బాబాయ్, జగన్ అసలు రాకొద్దు, రాకూడదు అలానే. అది అబ్బా అబ్బా, అది ఎందుకు జగన్ ఎందుకు రావద్దు అనుకుంటు? రాకూడదు, దాగూడదు. నా కొడుకు మందు కూడా ఎక్కువ రేట్ ఇచ్చాడు, అక్కడ దొంగ నా కొడుకు. అది జగన్ రాకూడదు అలానే బాబాయ్. ఉచిత పథకాలు ఏమన్నా వచ్చినాయా మీకు? రాలేదు, దొంగ నా కొడుకు. అది సార్ నమస్తే సార్, మీ పేరు? ఎం రాజు. ఓకే సార్, ఇప్పుడు మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సీఎం ఉన్నాడు కేసీఆర్, నెక్స్ట్ ఎవరైతారు అనుకుంటున్నారు? అదే టీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నాము, బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాము. మళ్ళీ కూడా చెప్పలేము, బీజేపీ పైన కొద్దిగా ఓపు ఉన్నది, దానిపైన ఉన్నదని అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు సీఎం కేసీఆరే ఎందుకు వస్తారని అనుకుంటున్నారు? అంటే ఇక ఎక్కువ ఫేమస్ ఫామ్లో అయితే అదే ఉన్నది ఇప్పుడు పార్టీ మొత్తము, అట్లా అని అనుకుంటున్నాము. అట్లా అంటే ఇప్పుడు ఉచిత పథకాలు అన్ని పెట్టింది కదా, రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఇట్లా పథకాలు ఏమన్నా మీకు అందినాయా? కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని అయితే సక్సెస్ కాలేదు. అంతే, అంటే మీకు అందినాయా? మాకంటే మేము పెట్టిందంటే అయితే ఏం రాలేదమ్మా, ఏం రాలేదు. ఒకటి ఇప్పుడు క్యాస్ట్ గురించి అని బీసీ కిస్ట్ అని 1,00,000 రూపాయలు పెట్టినాము, అందులో కూడా రాలేదు. డబల్ బెడ్రూమ్ అని పెట్టినాం, మాకు కూడా రాలేదు. అది కూడా కళ్యాణ లక్ష్మి లాంటివి అదంటే ఇంకా మా పాపల చిన్నగా ఉన్నారు, అదైతే సక్సెస్ కాలేదు. ఈ రెండింటికి పెట్టినాం, రెండిట్లలో రాలేదు. అంతే, ఇప్పుడు మన ప్రజెంట్ అంతా బాగా డెవలప్ చేసింది కదా, సో ఇది అంతా చూస్తే ఎట్లా మీరు ఏమనుకుంటున్నారు? కొద్దిగా అయితే పర్వాలేదు, కానీ ఈ మధ్యలో కొద్దిగా వేరే వాళ్ళు అంతా కలిసి కొద్దిగా ఖరాబ్ ఉన్నది. ఇప్పుడు అయితే మూమెంట్ సరిగ్గా లేదు, పట్టుదలతో అనేది లేదు. అన్న నమస్తే అన్న, నీ పేరు? నా పేరు ఠాకూర్ రితే సింగ్. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతారు అనుకుంటున్నారు? కేసీఆర్ అవుతాడు. కేసీఆర్ అని ఎందుకు అవుతారు అనుకుంటున్నారు? మంచి చేస్తుండ, పబ్లిక్కి మంచి చేస్తుండు, అందరికీ పెన్షన్లు ఇస్తుండు, ఇంకా హ్యాండిక్యాప్ కూడా మంచి చేస్తుండు, అందుకే అనుకుంటున్నా నా అభిప్రాయం. అది అంటే వేరే ప్రభుత్వం ఎందుకు రావద్దు అనుకుంటున్నారు? వేరే ప్రభుత్వం వస్తే వస్తుంది, కానీ కేసీఆర్ వస్తాడని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఉచిత పథకాలు ఇవన్నీ పెట్టింది కదా, సో ఇవన్నీ ఏమన్నా మీకు అందినాయా? వచ్చిన పథకాలు అంటే మా మదర్ కార్డ్ పింఛన్ వస్తుండే, మా మదర్ ఎవ్రీ మంత్ 2000 వస్తుండే, అదే ఒక పథకం. డబుల్ బెడ్రూమ్ అన్నారు, కానీ డబుల్ బెడ్రూమ్ రాలే, ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. అంటే ఇంటికి ఒక ఉద్యోగము అని ఇవన్నీ అన్నారు కదా, సో అట్లా ఏమన్నా ఉద్యోగాలు రాలేవు కదా, చాలామందికి రాలేవు, మరి దానికి మీరు ఏమంటారు? అది చేయాలని చెప్తాము, ఫ్యూచర్లో మళ్ళా సీఎం అయితే అది చేయాలని చెప్తుంది. మా మనిషికి ఒక జాబ్ దొరకాలి, లేకపోతే ఇప్పుడు ఇట్లానే మనం బిజినెస్ చేసుకుంటామంటే మనకు హెల్ప్ కూడా చేయాలి, అట్లా చేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటా. ఇంటికి ఒక జాబ్ దొరకాలి, ఎక్కువ చదవకపోతే మనకి హెల్ప్ కూడా చేయాలి సీఎం, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు సపోర్ట్ చేయాలి అని నేను అనుకుంటాను.
అంటే ఈ మధ్యన పరీక్షలు అవన్నీ ఇట్లా పోస్ట్పోన్ చేశారు కదా, సో దాని మీద పబ్లిక్ చాలామంది తిడుతున్నారు, మరి దానికి మీరు ఏమంటారు? అంటే ఇది కరోనా వచ్చింది కదా, కరోనా గురించి ఇది ప్రాబ్లం అవుతుంది, ఫ్యూచర్లో మంచిగానే ఉంటుందని అనుకుంటున్నాను. మొత్తం మీద కేసీఆర్ఏ మళ్ళీ రావాలని అనుకుంటున్నారు? కేసీఆర్ఏ వస్తారని అనుకుంటున్నా, కానీ ఇంకా మంచి చేయాలని అనుకుంటున్నాను. కొంతమందికి డౌట్ ఉన్నది, కానీ మంచి చేయాలి, ఇంకా మంచి చేయాలి, మంచి చేస్తేనే వస్తాడు, లేకపోతే చెప్పలేము ఇక. అంటే మొత్తము కుటుంబ పాలన అంటున్నారు, అంటే వాళ్ళ ఇంట్లోకి ఉన్నాయి కదా పదవులు ఎక్కువ, ఇప్పుడు ఎవరు వాళ్ళ బిడ్డ కానీ కొడుకు కానీ వీళ్ళందరికీ కుటుంబ పాలన అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? కుటుంబ పాలన అంటే ఉన్నది కొద్దిగా అక్కడ ఉన్నది, కానీ అందరికీ హెల్ప్ చేయాలి, హెల్ప్ చేస్తేనే మంచిగా అవుతుంది, ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తూనే ఉంటుంది, టీవీ ఇవాళ రేపు మొత్తం టీవీ చూస్తున్నారు, అంతా తెలిసిపోతుంది. పబ్లిక్కి మంచి చేస్తే మంచి అవుతుంది, ఏ సీఎం అయినా వాళ్ళ కార్యకర్తలైనా అందరి దగ్గర పోవాలి, పోయి ఏం చేస్తున్నారు మీ ఇంట్లో కొడుకు పని చేస్తురా లేదా అన్నీ చూడాలి. ఒక ఎమ్మెల్యే నువ్వు డిసైడ్ చేస్తున్నావు, ఒక ఎమ్మెల్యేకి నువ్వు పోస్ట్ ఇస్తున్నావు, అయితే ఆ పోస్ట్ ఇస్తున్నావు పోయి అడుగు సీఎంకి, సీఎంకి పోయి మొత్తం అడగాలి, సీఎం అడగాలి నువ్వేం చేస్తున్నావు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక మొత్తం ఏరియా ఇస్తున్నాడు, ఆడ ఏరియాలో ఏం చేస్తుండు అసలు, ఏరియాలో ఒక ఇంట్లో ఒక తెలంగాణ బిడ్డ నీ గురించి కొట్లాడినాడు, అయితే పని చేస్తుండా లేదా జాబ్ దొరికిందా లేదా అది చూడాలి, అది మెయిన్. అది చాలామందికి లేదు ఇప్పుడు జాబు, అది చేయాలని చెప్తావు, ఇంటింటికి పోవాలి మొత్తం కనుక్కోవాలి. ఇళ్ళు ఇప్పుడు ఇక ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటారు, కోట్ల ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటారు చాలామంది, వాళ్ళకి ఇల్లులు లేవు, ఆ ఇల్లులు ఇవ్వాలి. మీరేమన్నారు ఇల్లు ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఎక్కడుంది డబుల్ బెడ్రూమ్, ఎవరికి ఇచ్చినావు అది అడగాలి, నువ్వు ఇచ్చినావా లేదా, నువ్వు ఇప్పుడు సీఎం ఉన్నావు ఎమ్మెల్యేకి పిలిచి అడగాలి, ఎమ్మెల్యే ఏం చేస్తుండు, ఎమ్మెల్యేకి పిలిచి అడగాలి, లేకపోతే ఎమ్మెల్యే పోయి మొత్తం అడగాలి, అడిగి ఒక్కొక్క ఇంట్లో అడగాలి, ఇల్లు ఉందా లేదా మీకు, మీరు ఎక్కడ చదివారు ఎక్కడ ఉండు మొత్తం కనుక్కోవాలి, మీది ఓటర్ కాదు ఎక్కడ, ఆధార్ కార్డు ఎక్కడ, ఒక్కొక్కళ్ళు ఇద్దరు రెండు రోజులు ఇద్దరు ఆధార్ కార్డులు పెట్టుకుంటారు, రెండు రోజులు ఓటర్లు పెట్టుకుంటారు, అది ఎందుకు ఇక్కడ వేస్తాడు అక్కడ కూడా వేస్తాడు ఏడు, అది ఎందుకు పెడతారు, అది పెట్టవద్దు అసలు, ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఓటు అక్కడ వాళ్ళకి అక్కడ ఓటు అని పెట్టాలి, అట్లనే అయితే బాగుపడతారు లేకపోతే బాగుపడారు అని చెప్పేస్తాను. పెద్దమ్మ నమస్తే, నీ పేరు? యాదమ్మ నా పేరు. ఓకే పెద్దమ్మ, ఇప్పుడు మనకు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తావు, ఏ సీఎం గెలుస్తాడు అని? ఎవరు గెలిచేది మనకు తెలియదు, కానీ ఎవరు గెలిచేది మనకు తెలియదు, ఆడికి దేవుడు ఎట్లా బుద్ధి పుట్టిస్తే అట్టనే, ఆడి పోయినాక దేవుడు ఎటు పోమంటే అటు వేస్తాం. ఇప్పుడు సీఎం మన కేసీఆర్ ఉన్నాడు కదా, నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నాం? ఎవరు వచ్చేది తెలియదు సార్, ఎవరు వచ్చేది తెలియదు, ఇక దేవుని దయ, ఎవరు వస్తే వాళ్ళ గొప్పతనం. ఇప్పుడు మంచిగా మన పింఛన్ వస్తుందా? వస్తుంది సార్, మంచిగా పింఛన్ గిట్ట పెంచుతాం అంటారు కదా, మళ్ళీ ఏమనుకుంటున్నావు నువ్వు? ఇక పెంచేది ఉంటే ఇక వాళ్ళ దయనే, ఇక నాకు ఇయ్యరు సారు, మాకు ఆడ గుడిస దొరికింది. కళ్యాణ లక్ష్మి కానీ ఇక మా మనవరాలు చిన్నగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్న మన గవర్నమెంట్ మీద మీరు ఏమనుకుంటు, మన ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? ఏ ఉపాయం అంటే ఇక పట్టాలు చేసేటోళ్ళకు పట్టాలు చేసిండు, భూమి సాగున్నోనికి లేనోనికి ఎక్కడో ఉన్నోనికి చేయనే పాయ, ఏం చేస్తామో మరి ఏం చేస్తాడో అదే కథ, పంచాయతీలు కాబట్టి లోడ్లు కాబట్టి లేనోనికి ఎక్కడం ఉంటే ఎక్కడం పట్ట చేయడా, బంద్ కరాన్ వచ్చిందని బంద్ పెట్టి అట్లా. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ మీ దగ్గరకు వచ్చిండు అనుకో, నువ్వు ఆయనకి ఏం చెప్పాలనుకుంటావు? ఏం చెప్పాలి, మాకు బుక్కెడ ఎవరు పెడితే వాళ్ళకే ఇస్తాం. సరే.